హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క పొజిషనల్ ట్రేడింగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఓకే సో కోటక్ మహీంద్రా బ్యాంక్ లాస్ట్ వీక్లో కూడా నేను మన ఈ వీక్ స్టార్టింగ్లో కూడా నేను మీతో డిస్కస్ చేశాను వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బ్యాంక్ బ్యాంక్గా నాకు కనిపిస్తుంది అని సో దీని ద్వారా ఎటువంటి అనాలిసిస్ మనం చూడొచ్చు ఓకే సో ఏ ఏ అనాలిసిస్ నేను ఇక్కడ కన్సిడర్ చేశాను ఏ ఏ పాయింట్స్ కన్సిడర్ చేశాను అండ్ నిన్న జరిగిన ఫాల్ ఏదైతే ఉందో ఆ ఫాల్లో ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేసింది అండ్ రేజ్ ఎలా ఉంది సో వీటన్నిటి గురించి నేను కొద్దిగా మీతో డిస్కస్ చేస్తాను ఓకే అండ్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఓకే పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ ఆ తర్వాత స్ప్రెడ్ చార్ట్స్లో ఈ స్టాక్ ఎలాగా ఉంది అనే విషయాలు కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సో కంప్లీట్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది టెక్నికల్ అనాలిసిస్ మీద ఫండమెంటల్ ఎనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఇలాంటి లాట్ ఆఫ్ వీడియోస్ నేను చేశాను సో డెఫినెట్లీ మన ఛానల్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ నేను ఒక ఎనాలిసిస్ షేర్ చేశాను ఓకే నిఫ్టీ గురించి సో నిఫ్టీ అనేది మనకి సపోర్ట్స్లోనే ఉంది బౌన్స్ అనేది పాజిబిలిటీ ఉంది అని చెప్పి చార్ట్స్ నేను ఎనాలిసిస్ చేశాను ఇక్కడ మనకి ఈ కాల్ ఆప్షన్ చార్ట్ కూడా నేను ఎనాలిసిస్ చేశాను సో సిక్స్టీ మనకి సపోర్ట్ అని ఇవాళ ఎగ్జాక్ట్లీ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని మనకి మంచి బౌన్స్ అనేది యాజ్ పర్ దిస్ ఎనాలిసిస్ మనకి మంచి ఈ యాజ్ పర్ దిస్ ఎనాలసిస్ మనకి నిఫ్టీలో మంచి బౌన్స్ అనేది కూడా వచ్చింది సో టెలిగ్రామ్ ఛానల్కి లింక్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో లాగిన్ అవ్వండి సో ఇలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ నేను ముందు ముందు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు లాగిన్ అవ్వండి సో అనాలిసిస్ కొద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్ట్రాంగ్ ప్యాటర్న్ నా ఉద్దేశం ప్రకారం అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనుకోవచ్చు ఆర్ఎల్స్ ఈ ఏరియా ఏదైతే ఉందో దిస్ ఏరియా ఈ ఏరియాని మాత్రం మీరు కన్సిడర్ చేసుకుంటే సో ఇట్ ఈస్ అ రెక్టాంగిల్ ప్యాటర్న్ సో వాట్ ఎవర్ ద ప్యాటర్న్ ఈజ్ సో ప్యాటర్న్ ఏదైనా కానివ్వండి ఇట్ వాట్ ఇట్ ఇండికేట్స్ ఓకే వాట్ ఇట్ ఇండికేట్స్ అంటే కనుక సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ అన్ ఎక్యుములేషన్ ఓకే సో ఎక్యుములేషన్తో పాటు నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ మార్క్ చేస్తాను ఈ పాయింట్స్ చూడండి సో ఈ పాయింట్ ఆ తర్వాత ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఆ తర్వాత ఈ పాయింట్ సో ఒకటి అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్ అన్నీ కూడా హయ్యర్ లో ఫార్మేషన్స్ ఓకే సో హయ్యర్ లో ఫార్మేషన్స్ మనకి బుల్లిష్ ఫార్మేషన్స్ రైట్ రైట్ సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది స్టాక్లో ఈ క్యాండిల్ ఆ తర్వాత నిన్న ఫాల్లో ఈ స్టాక్ కూడా ఫాలో అయింది బట్ ఇక్కడ నేను మీకు ప్రైస్ రేంజ్ చూపిస్తాను ఎంతవరకు ఫాలో అయింది ఈ స్టాక్ అనేది ఎంతవరకు ఫాలో అయింది ఓకే సో మనకి ఫైవ్ పర్సెంట్ ఫాల్ అవటం అయితే అయ్యింది ఓకే బట్ ఇవాళ స్టాక్ మనకి దగ్గర దగ్గర టూ పర్సెంట్ మూమెంట్ ఇచ్చింది ఓకే ఇవాళ మనకి కోటక్ మహీంద్రా బ్యాంకు ఆల్మోస్ట్ టూ పర్సెంట్ మూవ్మెంట్ ఇచ్చింది వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి కేవలం పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మూవ్ అయ్యింది ఓకే సో ఈ విధంగా చూసినట్లయితే మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ మనకి కొద్దిగా స్ట్రాంగ్గా బ్యాంక్ నిఫ్టీ కన్నా కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఓకే అండ్ ఇక్కడ నేను ఇంకొక విషయం మీతో ఫోకస్ చేయాల్సింది ఏంటంటే దేర్ ఈజ్ ఎ గుడ్ బ్రే అవుట్ ఫ్రెండ్స్ ఓకే బ్రేకౌట్ డీసెంట్గా ఉంది ఆ తర్వాత నిన్న ఫాల్లో ఫాలో అయ్యింది బట్ నిన్న ఫాల్లో మనకు ఫాలో అయిన ఇవాళ మళ్ళీ స్టాక్లో మంచి హ్యామర్ క్యాండిల్ హ్యామర్ లాంటి క్యాండిల్ ఫామ్ అయింది అండ్ వాల్యూమ్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ టూ పర్సెంట్ మూమెంట్ అనేది మనం కోటక్ మహేంద్ర బ్యాంకులో చూసాం ఇక్కడ పాజిబిలిటీస్ ఏంటో నేను మీతో డిస్కస్ చేస్తాను పాజిబిలిటీస్ ఏంటంటే ఇక్కడ నేను మిమ్మల్ని ఫోకస్ చేయమంటుంది ఏంటంటే దిస్ పాయింట్ ఓకే ఏదైతే ఎస్టర్డేస్ లో ఏదైతే ఎస్టర్డే లో ఉందో ఆ ఎస్టర్డే లో మనం స్టాప్లాస్గా తీసుకొని వెళ్ళచ్చు ఓకే విచ్ ఈస్ అరౌండ్ థర్టీన్ సెవెంటీ ఫైవ్ ఓకే సో థర్టీన్ సెవెంటీ ఫైవ్ మన లాస్గా తీసుకోవచ్చు ఈ స్టాకులో నేను అట్లీస్ట్ అండి మినిమమ్ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ నా టార్గెట్స్ ఉన్నాయి మినిమం టార్గెట్స్ ఓకే సో ఇక్కడ రిస్క్ రివార్డ్ ఒకవేళ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఓకే సో థర్టీన్ సెవెంటీ ఫైవ్ బయ్యంగ్ వచ్చేసి ఫోర్టీన్ థర్టీలోనే మీరు బై చేసుకున్నారనుకుందాం ఓకే సో ఫోర్టీన్ థర్టీ యాక్చువల్లీ మొన్న మీకు చెప్పాను ఫోర్టీన్ హండ్రెడ్ లెవెల్స్ కనుక మనకి ఈ స్టాక్ వస్తే కనుక ఇట్ విల్ బీ వెరీ గుడ్ అని చెప్పాను ఓకే సో అలా ఫోర్టీన్ హండ్రెడ్ లెవెల్స్కి వచ్చింది బయింగ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసింది సో ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టార్గెట్స్ కనుక మీరు పెట్టుకుంటే మీకు రిస్క్ రివార్డ్ అనేది వన్ పాయింట్ టూ ఫైవ్ మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో ఫిఫ్టీన్ హండ్రెడ్ కాకుండా అది మినిమం టార్గెట్ అండ్ నా యాక్చువల్లీ నేను ఈ టా ఈ స్టాక్లో బుల్లిష్ మనకి ఇదే మొమెంటం బ్యాంక్ నిఫ్టీలో ఇదే మొమెంటం మన కనుక మనకి కంటిన్యూ అయితే ఇట్ కెన్ రీచ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఓకే సో సిక్స్టీన్ హండ్రెడ్ ఈజ్ మై ఓకే సో ఫైనల్ టార్గెట్ ఆర్ ఓకే సో ఒక కన్సర్వేటివ్ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ని కూడా ఓబే చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ మనకి స్టాక్ కనుక క్లోజింగ్ బేసిస్ మీద వెళ్తే సిక్స్టీన్ హండ్రెడ్ ఇంకా హయ్యర్ లెవెల్స్ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి సో సిక్స్టీన్ హండ్రెడ్ కనుక మనం టార్గెట్స్గా కన్సిడర్ చేస్తే మన రిస్క్ రివార్డ్ వచ్చేసి వన్ ఈజ్ టు త్రీ అవుతుంది విచ్ ఈస్ ఫేవరబుల్ ఓకే సో ఇప్పుడు నేను మిగతా చార్ట్స్లోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను దిస్ ఇస్ ద స్ప్రెడ్ చార్ట్ ఫ్రెండ్స్ ఓకే సో ఈ స్ప్రెడ్ చార్ట్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మనకి దగ్గర దగ్గర నైన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను కొన్ని కొన్ని న్యూ థింగ్స్ని ఛానల్లో ఇంట్రడ్యూస్ చేస్తాను ఓకే న్యూ థింగ్స్ అంటే ఆప్షన్ సిరీస్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఓకే స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి స్ట్రాటజీస్ వరకు నేను ఆప్షన్ మాస్టర్ క్లాస్ లాగా ఫ్రీగా ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటూ ఆప్షన్ స్ట్రాటజీస్ ఆప్షన్స్ గురించి బేసిక్స్ కంప్లీట్గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఆ తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్లో కంపెనీస్ బిజినెస్ మోడల్స్ మాత్రమే డిస్కస్ చేయడానికి షార్ట్ వీడియోస్ లెస్ దాన్ టెన్ మినిట్స్ వీడియోస్ ఓకే అవి కూడా వీక్కి వన్ ఆర్ టూ పాజిబిలిటీ ఉంటే అవి కూడా చేస్తూ వెళ్తాను అండ్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ క్వైరీస్ నేను ఆన్సర్ చేయడానికి లైవ్లో కూడా రావటానికి ట్రై చేస్తాను ఓకే సో ఫస్ట్ మనకి టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ నేను స్టార్ట్ చేస్తాను సో మీరు మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తోనూ ఇతరులతోనూ స్టాక్ మార్కెట్స్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నాలో వాళ్ళతో షేర్ చేసుకోండి ఓకే సో దట్ ఏంటంటే మన ఛానల్ ఎక్కువ మెంబర్స్ అది ఎక్కువ మందికి వెళ్తుంది సో దట్ చాలామంది ఈ బెనిఫిట్ ఏదైతే ఉందో ఈ ఛానల్ నుంచి వచ్చే బెనిఫిట్ని వాళ్ళు పొందుతారు ఓకే మీరే చాలాసార్లు ఐ విల్ గెట్ కామెంట్ సార్ మీ మీ టాలెంట్కి ఆర్ మీరు చెప్పిన ఎనాలిసిస్కి మీకు తగిన సబ్స్క్రైబర్స్ లేరని సో ఇట్ ఈజ్ మై డ్యూటీ అండ్ ఆల్సో యువర్ డ్యూటీ ఆల్సో రెస్పాన్సిబిలిటీ మీరు కూడా షేర్స్ చేస్తూ ఉండండి ఓకే సో దట్ మన ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో దిస్ ఈస్ స్ప్రెడ్ చాట్స్ ఫ్రెండ్స్ సో స్ప్రెడ్ చార్ట్స్ అంటే ఏంటంటే యాక్చువల్లీ ఇవి చాలా ఫ్యూ మెంబర్స్ యూస్ చేస్తారు సో స్ప్రెడ్ చాట్స్లో ఏంటంటే ఒక స్టాక్ని రెస్పెక్టివ్ ఇండెక్స్తో కంపేర్ చేయటం సో ఇన్ దిస్ స్టాక్ నేను కోటక్ మహీంద్రా బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేశాను ఆఫ్టర్ దిస్ ఫాల్ ఓకే ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు అగైన్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది మీరు చూసినట్లయితే ఈ ప్యాటర్న్ మీరు చూసినట్లయితే డబల్ బాటమ్ ప్యాటర్న్ ఓకే సో డబల్ బాటమ్ ప్యాటర్న్ నెక్ లైన్ దగ్గర ఉంది ఈ నెక్ లైన్ అబో బ్రేక్ ఇస్తే కనుక మనం డీసెంట్ అప్ సైడ్ మనం చూడొచ్చు అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ నిఫ్టీ కన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తుందని సో డెఫినెట్లీ ఈ బ్రేక్అవుట్ కనుక వస్తే దెన్ యూ కెన్ లుక్ ఓకే సో ఫర్ హయర్ టార్గెట్స్ అండ్ నిఫ్టీ కన్నా ఇది బెటర్ రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది సో ఇది కోటక్ మహీంద్రా బ్యాంక్ విత్ నిఫ్టీ అండ్ ఈ చార్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ విత్ రెస్పెక్ట్ టు బ్యాంక్ నిఫ్టీ సో ఇక్కడ చూడండి మనకి సో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్లో కోటక్ బ్యాంక్ మనకి సపోర్ట్స్ దగ్గరికి వచ్చి బౌన్స్ అయింది ఓకే సో ఇఫ్ ఇట్ ఈస్ బౌన్స్ ఇఫ్ ఇట్ ఈస్ అబో దిస్ సపోర్ట్ ఈ సపోర్ట్స్ పైనే ఉండి అండ్ ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ నుంచి కూడా ఒకవేళ బ్రేక్ ఇస్తే కనుక దెన్ మనం కోటక్ మహీంద్రా బ్యాంక్ పర్ఫార్మెన్స్ బ్యాంక్ నిఫ్టీ కన్నా ఇంకా బెటర్గా పర్ఫార్మెన్స్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకే సో చాలా తక్కువ మంది ఈ స్ప్రెడ్ చార్ట్స్ గురించి మాట్లాడతారు ఆర్ యూస్ చేస్తారు అండ్ వన్ మోర్ థింగ్ సో వెరీ నీష్ సెగ్మెంట్ ఓకే ఈజ్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ ఓకే ఇండియాలోనే చాలా తక్కువ మంది వరల్డ్లో కూడా చాలా తక్కువ మంది పాయింట్ అండ్ ఫిగర్స్ పైన నాలెడ్జ్ అండ్ ఎంఫసిస్ చేసేవాళ్ళు ఓకే సో అండ్ నేను మీకు ఈ ఈ స్టడీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ మేబీ ఐ ఐ డోంట్ నో బట్ సో ఇక్కడ చూడండి ఆల్ మేజర్ దిస్ ఇస్ షార్ట్ టర్మ్ చార్ట్ లైక్ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న చార్ట్ అనుకోవచ్చు మీరు ఓకే సింపుల్గా చెప్పాలంటే డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ అనుకోండి ఇక్కడ చూడండి సో దేర్ ఈస్ ఎ క్లియర్ అవుట్ నార్మల్ చార్ట్స్లో ఎలాగ చూసామో దేర్ ఇస్ ఎ క్లియర్ అవుట్ పుల్ బ్యాక్ అండ్ ఆ తర్వాత ఇవాళ బౌన్స్ ఓకే అండ్ కీ మూవింగ్ యావరేజెస్ ఓకే కీ మూవింగ్ యావరేజెస్ అబౌవ్ ట్రేడ్ అవుతుంది స్టాక్ అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ ఉంది సో ఇక్కడ యాంకర్ కాలం ఈ యాంకర్ కాలంకి ఓపెన్ కౌంట్స్ ఓపెన్ కౌంట్స్ ఎప్పుడైతే అంటే ఈ ఈ ఈ ఈ టాప్ ఏదైతే ఉందో ఫోర్టీన్ సిక్స్టీన్ క్రాస్ అయితే ఈ టార్గెట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి సో యాజ్ పర్ పే పాయింట్ అండ్ ఫిగర్ కూడా మనకి దగ్గర దగ్గర సిక్స్టీన్ హండ్రెడ్ టార్గెట్స్కి రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దిస్ ఈజ్ జోన్ బయ్యంగ్ జోన్ సెల్లింగ్ జోన్ని ఇండికేట్ చేస్తుంది చూడండి మార్కెట్ ఫాల్ అయ్యి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకి ఈ మార్కెట్ ఫాల్ ఇదంతా రెడ్ ఇండికేషన్ చూపిస్తుంది ఇప్పుడు మనకి చూసినట్లయితే మనకి గ్రీన్ ఇండికేషన్ చూపిస్తుంది ఓకే సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ పాయింట్ అండ్ ఫిగర్ ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడే ఆప్షన్ స్ట్రాటజీస్ని మీరు యూస్ చేసుకోవచ్చు ఇందులో మీరు వెళ్ళాలి అంటే ఆప్షన్ స్ట్రాటజీస్ కూడా యూస్ చేయొచ్చు సో ఆల్రెడీ కోటక్ మహేంద్ర బ్యాంక్ గురించి ఇంతకుముందు నేను ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగింది మీడియంలో ఓకే సో ఒకవేళ అది కూడా ఒకవేళ మీకు కావాలి అంటే కనుక అది ఒకసారి నేను షేర్ చేస్తాను ఆల్రెడీ దానిపైన ఉంది కాబట్టి నేను డిస్కస్ చేయట్లేదు సో మన మీడియంలోకి వెళ్ళండి ఎనీవే నేను లింక్ షేర్ చేస్తాను సో సేమ్ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు అటు ఇటు ప్రీమియమ్స్ అవి ఇవి చేంజ్ అయ్యి ఉండొచ్చు బట్ మోస్ట్లీ మన స్ట్రాటజీస్ ఉంది చూడండి ఇక్కడ ఐ క్లోజ్ అబౌవ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ బుల్ బుల్ కాల్ స్ప్రెడ్ అండ్ మోస్ట్లీ యా యా కాల్ కాల్ ఆప్షన్స్ యా కాల్ ఆప్షన్స్ ఎస్ ఎస్ సో దిస్ ఇస్ బుల్ కాల్ బుల్ కాల్ స్ప్రెడ్ అండి సో సేమ్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఇప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో లేకపోతే డిఫరెంట్ స్ట్రైక్ ప్రైసెస్తో కూడా మీరు చూడవచ్చు అందుకని ఇక్కడ నేను స్పెషల్గా ఆప్షన్ స్ట్రాటజీస్ని డిస్కస్ చేయట్లేదు ఓకే సో ఇది ఆల్రెడీ లాస్ట్ మంత్ జూలై ట్వంటీ నైన్ అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ బిఫోర్ ది ఇది మనం యాంటిసిపేట్ చేసినప్పుడు ఈ బ్రేక్అవుట్స్ యాంటిసిపేట్ చేసినప్పుడు నేను మీతో ఇది షేర్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ సో రైట్ ఒకవేళ ఈ అనాలిసిస్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి చెప్పాను కదా మన ఛానల్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి మన వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా లాగిన్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్